కృష్ణా జలాల వాటాల పంపిణీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తీర్పుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది, ఒకసారి భేటీ కూడా అయింది. దీని మీద సుప్రీంకి అప్పీల్కి వెళ్లాలనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకి అప్పీల్కి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇన్నాళ్లు ఎగువ రాష్ట్రాల నుంచి మాకు వాటా కేటాయింపులు తీసుకుంటాం అనుకుంటా ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు కేవలం ఏపీ నుంచి మాత్రమే తీసుకోగలుగుతాం, ఎందుకంటే మహారాష్ట్ర కర్ణాటకలకు సంబంధం లేదు కాబట్టి. కానీ దానికి ఏపీ ఒప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. దాదాపు 500 టీఎంసీలు పైన రావాలి కాబట్టి మళ్ళీ అక్కడ రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ల వాదన. మరి ఇది ఎటువంటి మలుపు తీసుకుంటుంది అనేది మాట్లాడదాం. మరోవైపు రైతుకు సంబంధించి సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలి, అసలు రైతు అనే మాట చెప్పుకోవడానికే అవమానకర పరిస్థితి తీసుకొచ్చారని ఉద్యమ నాయకుడు కోదండరాము రైతు దీక్ష సందర్భంగా ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే స్థాయిలో మంత్రి హరీష్ రావు కూడా కోదండరాం మీద విమర్శలు చేశారు. ఆయన ఉద్యమ నాయకుడిగా ఉండి రాజకీయ పార్టీల ఎజెండా ఎందుకు మోస్తున్నారు, ద్వంద్వ విధానాలు అటు మల్లన్న సాగర్ లో అడ్డుకోవడానికి ప్రాజెక్టులు చేస్తారు, రైతులు ప్రయోజనాలు కలిగిస్తుంటే ఇక్కడేమో మళ్ళీ రైతుల కోసం దీక్ష అంటారు, ఎట్లా విధానాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి ప్రశ్నించారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. తర్వాత గోవిందరెడ్డి గారు, వై గోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. మల్లు రవి గారు మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు. అలాగే మనతో పాటు కర్ణాటక విద్యాసాగర్ గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా రవి గారు మీతో ప్రారంభిద్దాం. ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుకు సంబంధించి నాలుగు రాష్ట్రాలకి సంబంధించి పంపకాల వ్యవహారం ఉండాలంటే ట్రిబ్యునల్ మాత్రం పునఃపంపకం వాళ్ళకేమీ సంబంధం ఉంది? ఈ విభజన 89 దాని ప్రకారం కేవలం వీళ్ళిద్దరికి మాత్రమే సంబంధం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకని. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని పంపిణీ చేసుకోవడానికి సంబంధించి కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి. సో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? సుప్రీంకోర్టుకు వెళ్లాలని మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి కిందకు వచ్చేటటువంటి నీరు పైనే ఆప్ చేస్తున్నారు కాబట్టి వారితో కూడా మీటింగ్ పెట్టాలని, కర్ణాటక నుంచి కిందకు వచ్చేటటువంటి నీళ్లు కర్ణాటకలోనే ఆప్ చేస్తున్నారు కాబట్టి వారితో కూడా మీటింగ్ పెట్టి ఎప్పుడో ఈ కొత్తగా కట్టినటువంటి బ్యారేజెస్ కానీ లేకపోతే డ్యామ్స్ కానీ అవి లేనప్పుడు నీళ్లను పంపకం చేశారు, ఆ వచ్చే నీళ్లు తగ్గిపోతున్నాయని చెప్పి ఆ నదులు ఎక్కడెక్కడైతే ప్రవహిస్తున్నాయో ఆ ప్రవహించే నదుల్ని మొత్తంతో మాట్లాడి నీటిని ఇప్పుడున్నటువంటి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నీళ్లు అలర్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ అడుగుతున్నాయి. మరి ఇంతకుముందు అక్కడ ప్రాజెక్ట్స్ లేనప్పుడు జరిగినటువంటి దాన్ని ఇప్పుడే అప్లై చేస్తే కుదరదు అనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. అయితే సాంకేతికంగా ఒక సమస్య తీసుకుని నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రెండు అయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంతకుముందు మీకు అలాట్ చేసినటువంటి నీళ్ళని పైన ఉన్నటువంటి తెలంగాణ కింద ఉన్నటువంటి ఆంధ్ర రెండు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇది చెప్పడానికి చూడటానికి న్యాయంగా చెప్పినట్టు అనిపిస్తుంది కానీ వాస్తవంగా నేను ముందు చెప్పినట్టు ఆ నదీ ప్రవాహ ప్రదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక, అనేక అక్కడ ఆల్మట్టి కానీ ఇక్కడ ఇంకోటి ఏదో ఒకటి కట్టారు మన ఆ రోజు అక్కడ గొడవ జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ ఎన్నో ప్రాజెక్టులు అనుమతులు లేకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అని ఉంటుంది, అది కానీ కేంద్ర మంత్రి వర్గం నుంచి కానీ ఇక్కడ అక్కడ తీసుకోకుండా మా దగ్గర నుంచి నది పోతుంది కాబట్టి మేము కట్టుకుంటున్నాం అనే విధంగా కట్టారు. అవన్నీ కూడా శాస్త్రీయంగా లేకపోతే మన అగ్రిమెంట్ ప్రకారం కట్టుకుంటే పర్వాలేదు, అగ్రిమెంట్లో కట్టుకోవాలనేటానికి అనుమతులు తీసుకో, అనుమతులు తీసుకునేటప్పుడు మీ వాటా ఎంత మీరు ఎంత వాడుకుంటారని అడుగుతారు, అది అడగకుండా కట్టారు కాబట్టి ఇవాళ మేము అడుగుతున్నాం. మేము అడగటానికి మీ నది అక్కడ పారుతుందనే కదా, అటు గోదావరి కానీ ఇటు కృష్ణ కానీ అడగటానికి కారణం ఏంటంటే అనుమతులు లేకుండా కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ మీరు ఎక్కువ అయిపోయినాయి, నీరు ఆగిపోతుంది, మాకు రావటం లేదు కాబట్టి మాకు ఇవాళ ఎప్పుడో పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వరద నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్ని సముద్రంలో పడుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు వాళ్ళని కన్విన్స్ చేయాలంటే, ఒకటి మన వాదనలు సమగ్రంగా సక్రమంగా వినిపించగలిగేవా లేదా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఒకటి రవి గారు. రెండో తెలుగుదేశం ఒక విమర్శ చేస్తోంది, రెండు మంత్రి ఏపీ మంత్రి కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మీరు తీసుకున్న అసమర్థ విధానాలు అసమర్థ వాదనల వల్ల ఇవాళ ఇటువంటి పరిస్థితి వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాలకి. అది ఏ రకంగా ఉందంటే ఇప్పటికైనా
అక్కడ తెలుగుదేశం కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ ఒక నిర్ణయం తీసుకోవాలని నేను మొన్న వేరే ఛానల్లో మాట్లాడుతూ చెప్పాను. నీళ్లకు సంబంధించినటువంటి సమస్య ఇది, రైతులకు సంబంధించిన సమస్య. దీన్ని ఏదో టీఆర్ఎస్ పార్టీ అక్కడ టీడీపీ పార్టీ మేమే చేస్తున్నామనే భావం వస్తే ఇవాళ రైతులకు నష్టం జరిగింది. మన రాష్ట్రాల తరఫున అఖిలపక్ష మీటింగ్ పెట్టి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకొని మీరంతా రైతులకు ఉపయోగపడేటటువంటి నిర్ణయం తీసుకుంటుంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. మీరు ఇవాళ ఆ పార్టీని ఏదో అన్నా ఈ పార్టీని ఏదో మాట్లాడితే ఈ ఒక రకంగా మన వాదన అక్కడ వీక్ అయిపోయే పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాలు కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఈ నీటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే వరకు అన్ని పార్టీ లేకపోయి కేంద్ర పంచి దగ్గర ప్రధానమంత్రి దగ్గర అడుగుతున్నారు. ఇంత ముందు ఏ రకంగా ఆర్గ్యూ చేశారు? ఇప్పుడు ఏ వారికి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కదా బ్రిజేష్ కుమార్ వాళ్ళు ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిందా ఆర్గ్యుమెంట్? రైట్, మీ ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోయి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. మీదేం లేదు, మీ ఇద్దరే మాట్లాడుకున్నది. ఈ తీర్పుతో రెండు రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ రాజకీయ విమర్శలు ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారన్న దేవినేని ఉమ్మగారు చేసిన కామెంట్, గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానాల వల్లే ఇవాళ మన వాదనలు సరిగ్గా వినిపించకపోవడం, అసమర్థ విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కామెంట్. నిజంగా కూడా గతంలో ఆల్మట్టి డ్యామ్ అయితేంది, మన కృష్ణానది మీద, గోదావరి నది మీద బాబ్లీ ప్రాజెక్ట్ అయితేంది. ఈ ప్రాజెక్టులు కట్టినప్పుడు మొదటి నుంచి కూడా మనం తెలంగాణ నుంచి అయితేంది, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వాటి మీద పోరాటం చేస్తూ వచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నీరు రాకుండా పోతుందని చెప్పేసి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి అరెస్ట్ అయ్యింది బాబ్లీ ప్రాజెక్టు ఇష్యూలోనే. అటువంటి పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే రెండు ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఏకైక కాంక్షతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది. కానీ ఈరోజు గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అనుమతులు ఇచ్చిన దానికంటే ఎక్కువ హైట్లో కట్టుకున్నారు. రెండు ఆల్మట్టి అయితేంది, బాబ్లీ అయితేంది, ఆ రెండు ప్రాజెక్టుల అనుమతులు, సిడబ్ల్యూసీ అనుమతి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ హైట్ కట్టారు. ఆ రోజు వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ఆపలేకపోయారు. ఈ ఆపలేకపోవడానికి గల కారణమేంది అంటే మీరు లాభాపేక్ష, అక్కడ ఉన్న ప్రజలు ఒక రకంగా, ఇక్కడ ఉన్న ప్రజలను ఒక రకంగా చూడడమే వాళ్ళు చేసిన కార్యక్రమం. ఈరోజు కూడా నిజంగా కూడా రైతులు ఇప్పుడున్న ఇక్కడ ప్రభుత్వం కూడా రైతుల మీద ఏమాత్రం ప్రేమ లేదు. ఈడ మనకు 151 meters హైట్ తోటి కన్నా కట్టుకోవాలని అంటే మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు పోయి 148 meters హైట్కు ఒప్పుకొని వచ్చింది. దీనివల్ల కూడా అన్యాయమే జరుగుతుంది తెలంగాణకు. ఈరోజు ఉన్న ప్రాజెక్టులు మీరు కట్టలేరు, ఇక్కడున్న ప్రజలు సుభిక్షంగా లేరు, ఇక్కడున్న రైతులు సుభిక్షంగా లేరు, ఇక్కడున్న విద్యార్థులు సుభిక్షంగా లేరు, ఇక్కడ కార్మిక శ్రేయులు కూడా ఎవరు ఒక్కరు కూడా ఒక్క వర్గం కూడా ఈరోజు సుభిక్షంగా లేరు. మీరు ఈరోజు కోదండరామ్ గారు దీక్ష చేస్తూ ఉంటే మాట్లాడుతుంది, నెక్స్ట్ మాట్లాడదాం విద్యాసాగర్ గారు, తర్వాత చర్చలో సెకండ్ సెషన్ లో ఆ రైతు సమస్యల గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు బ్రిజేష్ కుమార్ తీర్పుకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ప్రత్యామ్నాయం ఏంటంటే సుప్రీంలో అప్పీల్కి వెళ్ళడం మాత్రమే, అంతేనే ఇంకేమైనా ప్రత్యామ్నాయం కనిపిస్తుంది? సుప్రీంలో అప్పీల్కి వెళ్ళడం కంటే ముందు పక్క రాష్ట్రాలు ఎందుకు కట్టుకున్నాయి దాని మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కదా. పక్క రాష్ట్రాలు సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు మన పక్క రాష్ట్రాలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం పరిస్థితుల్లో కేంద్రం పట్టించుకోవాలి, కేంద్రం చొరవ తీసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే చేసిందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ రకంగా చేయకుండా ఉండి మీరు నిజంగా కూడా రెండు రాష్ట్రాలను, ఈ రోజు గవర్నర్ కూడా ఉన్నారు, రెండు రాష్ట్రాలకు ఒకరే గవర్నర్ ఉన్నారు, గవర్నర్ సమక్షంలో ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు పోవాలనేది కోరుతున్నాను. కేంద్రం మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శాసనసభ వాళ్ళు వాడుకోవడం లేదు మేము అని చెప్పేసి కొన్ని బ్లాక్లను ఇవ్వడానికి సిద్ధంగా అయ్యారు. అది వాడుకోవడం నిజంగా కూడా రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే మంచిగుంటుంది, చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి సంబంధించి కాదు కదా, ఒక నిమిషం, హిస్టరీని మర్చిపోయి మాట్లాడద్దు. బాబ్లీ గురించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు వాళ్ళ దగ్గర మీటింగ్లు అయ్యి అది సాల్వ్ కాకపోతే ప్రభుత్వమే మనం సుప్రీంకోర్టులో కేసు వేసాం. తర్వాత అక్కడ నిజామాబాద్ లో ఉన్న వినాలన్నా చరిత్ర వినాలా? అప్పుడు ఉన్న మీరు ఏమి చేయలేదని మాట్లాడి మేము అరెస్ట్ అయ్యి వచ్చామని అంటే సరిపోదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరిగిందంటే మన కాంట్రాక్టర్లు అంతా అక్కడ పనిచేస్తున్నారు. తెలుగుదేశం ఆల్మట్టి ఎత్తుకెచ్చేటప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఇవన్నీ చరిత్రలో మర్చిపోని విషయాలు. ఒక్క విషయం వినాలి మీరు, ఇవన్నిటి కూడా ఇవాళ వచ్చిన సమస్య ఏంటంటే ఇవాళ సమస్య ఈ నీళ్ళని ఈ రకంగా మన రెండు రాష్ట్రాలే మాట్లాడుకోవాలనే జడ్జిమెంట్ బ్రిజేష్ కుమార్ ఇచ్చాడంటే బ్రిజేష్ కుమార్ దగ్గర 2.5 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అటు టీడీపీ ప్రభుత్వం రెండు కూడా చర్చలు చేసినాయి. అక్కడ
వాళ్ళ లాయర్స్ ద్వారా మాట్లాడారు. మరి ఏమని ఆర్గ్యుమెంట్స్ ఏదో కాంగ్రెస్ పార్టీని తిట్టడం అనేది ఒక మామూలు. విద్యాసాగర్ మళ్ళీ మాట్లాడారు చెప్పండి. వాదనలు వినిపించడంలో సమగ్రంగా మన సైడ్ వాదనలు వినిపించారు. విభజన జరిగిన తర్వాత ఈ వాదన విషయంలో ట్రిబ్యునల్ దీంట్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎత్తు కట్టడం విషయంలో కానీ కర్ణాటక కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ ఆ టైంలో అసలు ఇన్వాల్వ్ కాకుండా అసలు ఏమి పట్టించుకోకుండా చేసినటువంటిది ఈ రోజు ఈ పరిస్థితి. రెండు రాష్ట్రాలు కాదు కాదంటున్నాను నాకు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలిసి ఆ రోజు ఎమ్మెల్యేలు కూడా తన్నులు తిన్నాను నాకు బాగా తెలుసు. చంద్రబాబు నేను కాదంటలేను, నేనేంటంటే అప్పుడు పట్టించుకోండి. ఈ రోజు వాదన చేసిండ్రు ఏం చేయలేదు వచ్చింది ఇప్పుడు. ఈ రోజు ఏంటంటే వాళ్ళు అది మాట్లాడితే బాగుంటుంది, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు వాదన చేసి అంటే దాన్ని తప్పని చెప్తున్నాను. అయితే నేనేమంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ స్పందించి కేబినెట్ మీటింగ్ పెట్టేసి సబ్ కమిటీ వేసి సబ్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరు చూశారు. ఎంత హోదాగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు కూడా. వేరే వాళ్ళు ఒక మంత్రి ఎవరో మాట్లాడితే కూడా పక్క రాష్ట్రం విషయంలో ఆ విధం కాదు. ట్రిబ్యునల్ తీర్పు ఇది, మనం కూర్చొని మాట్లాడి డిసిషన్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళా మనం ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళాలి మాట్లాడుకోవాలన్నా అది కూర్చొని మాట్లాడుకుంటే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ చేస్తోంది అసెంబ్లీని సమావేశపరిచి దీన్ని అసెంబ్లీలో చర్చించాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ, ఇదేదో సొంత నాయకులకు సంబంధించి లేకపోతే ఇష్యూ కాదు అని చెప్పి. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుకుంటే అసెంబ్లీలో మాట్లాడుకుంటే అసెంబ్లీ వచ్చేంత వరకు ఎంత టైం పడుతుంది? అందులో సబ్ కమిటీ వేసేసి ఇమీడియట్లీ ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, దాని మీద ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి మనం మాట్లాడాలి. అఖిల పక్షాలు ముందుకు రావాలి, వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకుంటారు, వాళ్ళు కూడా అడ్వైజ్ చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు నీళ్ల విషయంలో ఇది రైతుల విషయంలో ప్రజల విషయంలో పోరాటం, ఎందుకంటే ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ కొత్త సమస్యగా మారే పరిస్థితి చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది. ఆ సమస్య రాకుండానే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ చర్య తీసుకొని ఇక్కడ చేస్తున్నారు అని అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలు కూర్చొని ఆ పక్క రాష్ట్రాలతో మాట్లాడుకుని ఏ విధంగా సాల్వ్ చేస్తే బాగుంటుందో అందులో కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయ్యేసి కేంద్రం కూడా తొందరగా మంచి చేసినట్టు బాగుంటుందని చెప్పి. రిషి గారు, ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది ఆంధ్ర రెండు రాష్ట్రాలకు కూడా. ఎందుకు ఇష్యూ అంటే నాలుగైదు విషయాల్లో మనకు అన్యాయం జరిగింది. అంటే బచావత్ ట్రిబ్యునల్ కు తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఈ రెంటల్లో కూడా. ఇప్పుడు బచావత్ కమిషన్ ఏమిచ్చింది ముందు 75% డిపెండబిలిటీ ఉన్నదాన్ని 65% కి తగ్గించింది. దాని వల్ల నీళ్లు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం నెంబర్ వన్. రెండోది ఏం చేసింది, మిగులు జలాలను అంటేను కూడా అందరికి పంచిపెట్టింది. వేరేజ్ ఇంతకు ముందు మన ఉమ్మడి రాష్ట్రానికి మాత్రమే, ఆంధ్రప్రదేశ్ మాత్రమే మిగులు జలాలను వినియోగించుకునేది. ఇప్పుడు మిగులు జలాలను అంటేను కూడా డివైడ్ చేసి 254 టీఎంసీల నీళ్లను ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్రాలకు కేటాయించినటువంటి నేపథ్యం. మూడోది, ఇప్పుడు రెండు నష్టాలు జరిగినాయి దానివల్ల. మూడోది ఏమని చెప్పిందంటే, ఇప్పుడు 89లో మనకు డివిజన్ అయిపోయింది రాష్ట్రం. డివిజన్ అయినప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగాలి కానీ పై రాష్ట్రాలకు ఇప్పుడు దాంట్లో ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పరిచినప్పుడు 89లో రెండు రాష్ట్రాలకా నాలుగు రాష్ట్రాలు కానీ ఎక్కడ చెప్పలే. కానీ కేంద్రం కానీ ట్రిబ్యునల్ కానీ తీసుకున్నటువంటి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వము ఏమని అఫిడవిట్ ఇచ్చింది, మిగతా పై రాష్ట్రాలకు అది ప్రాజెక్టుల వారీగా మీరు పంచక్కర్లేదు, ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే పంచమని చెప్పడం వల్ల కూడా అన్యాయం జరిగింది. సో ఈ విధంగా మూడు నాలుగు విధాలుగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మనము ఎస్ఎల్పి వేసినారు 2013లోనూ ఆంధ్ర రాష్ట్రం సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టులో స్టే ఇచ్చింది, ఏది నోటిఫై చేయొద్దు దీన్ని అని చెప్పి. కానీ ఇప్పుడు ట్రిబ్యునల్ మళ్ళీ ఏదైతే రెఫర్ చేసిందో కేంద్ర ప్రభుత్వము బ్రిజేష్ కుమార్ కు, ఇది రెండు రాష్ట్రాలకా నాలుగు రాష్ట్రాలకా సంబంధించినటువంటి విషయాల్లో మన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ
అంటే సీరియస్ గా తీసుకోలేదేమో విషయము, లేకపోతే ఇంత సీరియస్ గా తీసుకుని ఉంటే అట్లీస్ట్ కేంద్రాన్ని ఒప్పించాల్సి ఉంది. కేంద్రాన్ని ఒప్పించలేదు, ఒప్పించలేదు కాబట్టి ఈ రోజు కేవలము ఇప్పుడు ఏమైపోతుంది సార్, ఇప్పుడు మొత్తం 254 టీఎంసీలు పోతే అల్మట్టి మళ్ళీ పెంచుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈసారే సాగర్ లేక్ నీళ్లు రాలే సార్, నమస్తే. అక్కడికక్కడికి మాత్రమే నీళ్లు శ్రీశైలం లేక వచ్చిన పరిస్థితి. వచ్చే సంవత్సరము ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇట్లా ఉన్నప్పుడు రేపు పొద్దున ఇంకా 254 టీఎంసీల నీళ్లు వాళ్ళు కానీ ఎక్కువ అల్మట్టి అందు పెంచి చేసుకోగలం. విద్యాసాగర్ గారు ఏమైనా 500 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాటా నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మళ్ళీ దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇబ్బంది ఖచ్చితంగా తీసుకుంటారు. దిగువ రాష్ట్రం అది ఏదన్నా గానీ మనకు వచ్చే వాటా పంపిణీకి సంబంధించి వాటాకు పంపిణీ మనకెంత 1200 టీఎంసీలు రెండు రాష్ట్రాలకు రాబోతున్నాయి, ఏది మిగులు జలాలు గాని నికర జలాలు గాని. ఇప్పుడు బచావ మొన్న ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ ప్రకారం 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కి అయితే 299 అంటే 300 టీఎంసీలు దాదాపు తెలంగాణకు రావాలి. ఇప్పుడు బయటంతా వాళ్ళు బిగేసిన తర్వాత పెద్దగా నష్టం జరిగే తెలంగాణకు అది ఆంధ్రప్రదేశ్. దీనికన్నా ముందే వివాదాలు ఉన్నాయి, ఇంకా పట్టిసీమకు సంబంధించి వాటా కావాలని ఇంకా తెలంగాణ దగ్గుతుంది గోదావరి జిల్లాలకు సంబంధించి. గోదావరి జిల్లాలో ఉన్న వాటికి తోడు కొత్త వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల మధ్య. రఘునాథ్ బాబు గారు ఏమంటారు, కేంద్రం ఎటువంటి పాత్ర తీసుకోవాలి? ముఖ్యంగా ఒక విమర్శ వస్తుంది ఎగువ రాష్ట్రాల ఒత్తిడికి లొంగి వారికి అనుకూలంగా ఉన్న తీర్పిస్తున్నారా అని చెప్పి తెలంగాణ సీఎం ఇంకొక ప్రపోజల్ చేశారు, మొత్తం కృష్ణా జలాలన్నింటిని ఒక యూనిట్ గా చేసి నాలుగు రాష్ట్రాలకి పంపిణీ చేసేలా ఒత్తిడి తేవాలని ఆయన గవర్నర్ కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ ఇటన్నిటిలోకి అన్నిటికన్నా ఎక్కువ నష్టపోయేది ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే అన్నిటికన్నా కింద ఉంది, పైన రాష్ట్రాలన్నీ వాడుకున్నాక రావాలి. ఇందాక గవర్నర్ గారు చెప్పినట్టు ఒకటి 75-65% డిపెండబిలిటీ చేయటమే ఒక నష్టం. దాని అర్థం ఏంటంటే ఇదివరకు 20 సంవత్సరాలు తక్కువ ఉండేవి ఇది వేసుకున్న లెక్క కంటే, ఇప్పుడు 30 సంవత్సరాలు తక్కువ ఉంటాయి. అంటే ప్రతి 3 ఏళ్లకి 1 సంవత్సరం తక్కువే ఉంటాయి ఒకటి. రెండవది అన్నిటికన్నా ముఖ్యమైనది పైన ప్రాజెక్టులు. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఏం లెక్కేసుకుంటున్నారు, మాకు ఇంత రావాలి కాబట్టి ఇంత ఆపుకుని కింద కుదులుతామని. దురదృష్టవశాత్తు ప్రాక్టికల్గా ఏ కొద్దో తప్పిస్తే హైదరాబాద్ చుట్టుపక్కల పడ్డ వర్షం తప్పిస్తే కృష్ణానదిలోకి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిపి ఇక్కడికి వచ్చేటటువంటి నీరు లేదు, పైన పడితేనే రావాలి. ఆళ్ళు అవి బిగుచుకున్నాక కిందకి ఏమి రావట్ల. ఈ సంవత్సరం ఉన్నంతలో మంచి సంవత్సరం, అది 2 సార్లు వరదలు వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి. 2 సార్లు వరదలు వచ్చిన మంచి సంవత్సరంలో కూడా నాగార్జున సాగర్ నిండలేదు కాదు, అసలు రాలా. ఇక శ్రీశైలం అస్తుపిస్తుగా కూడా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ మంత్రులు కామెంట్ చేశారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఇదివరకు మహారాష్ట్ర కర్ణాటకతో బాధ పడుతుంటే ఇప్పుడు ఇంకా తెలంగాణతో కూడా పడాలి, ఎందుకంటే పైన ఉంది కాబట్టి, అందరికన్నా కింద ఉంది కాబట్టి అన్యాయం అవుతుంది ఆంధ్రే. వాస్తవంగా దురదృష్టవశాత్తు ఇదేమో స్టేట్ సబ్జెక్ట్ అయిపోయింది, ఈ వాటర్ అనేది కంకరెంట్ సబ్జెక్ట్ అయిపోయింది, పూర్తిగా కేంద్రం సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు దీనికి తోడు అనాథరైజ్డ్ లిఫ్టింగ్ అని అందరూ చేస్తున్నారు. కానీ కాదు రఘునాథ్ బాబు, కేంద్రం సబ్జెక్ట్ కాదు అన్నంత మాత్రం కేంద్రం చొరవ తీసుకుంటే ఇందులో సాధ్యం కానీ ఉంటుందా? కేంద్రం మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడితే రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల మంత్రి ఎపెక్స్ కమిటీ భేటీలో కూర్చుంటే ఏం తెలియదు దాని అవుట్పుట్ ఎవరికి అనుకూలంగా ఉంటే. ఎన్నో రెట్లు తీవ్రమైన సమస్య కావేరీలో, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళ మిత్రపక్షం ఇక్కడ అక్కడ ఉంది, అయినా కానీ కావేరీ ఇష్యూ ఇంతవరకు సాల్వ్ కాల. ఉదాహరణ ఎందుకు చెబుతున్నానంటే ఇది చాలా సున్నితమైన. సో కేంద్రం పాత్ర నామమాత్రమే అంటారా మొత్తం ఈ వ్యవహారంలో? ఇది హైటైం, కావేరి అండ్ కృష్ణ ఈ రెండు రివర్స్ కి కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే గ్యారంటీగా ఉంది. అది అన్నిటికన్నా ఎక్కువ ఉపయోగపడేది ఆంధ్రప్రదేశ్ కి, ఎందుకంటే కింద ఉంది కాబట్టి అన్యాయం అయిపోతున్నాం. మరో పాయింట్, ఎగువ రాష్ట్రాలు నీటిని ఇతర పరివాహక ప్రాంతాలకు తరలిస్తున్నాయి, దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం వాటర్ బోర్డులకు కేంద్రానికి ఉంటుంది. చూస్తూ ఉంటే కింద రాష్ట్రాలు ఖచ్చితంగా అన్యాయం అయిపోయే పరిస్థితే కదా రవి గారు. ఇప్పుడు కేంద్రం ఏ రకంగా అసలు ఇన్వాల్వ్ కాలేదు, మీరే తేల్చుకోండి అంటే వేరే సంగతి, ట్రిబ్యునల్ అలా తేల్చుకోండి సుప్రీంకోర్టు. కేంద్రం తరఫున ఏం చెప్తున్నారంటే ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో రెండు రాష్ట్రాల్లోనే పంచుకోండి అని అఫిడవిట్ మీరు ఇచ్చారంటే మీరు ఎందుకు
ఇన్వాల్వ్ అరే ఇన్వాల్వ్ అయ్యేది కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఏమో ఎన్నికలు రాబోతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం, కర్ణాటకలో రేపు ఎల్లుండి ఎన్నికలకు వచ్చే రాష్ట్రం. అందువల్ల వాటిలో మేము మాకు ఎన్నికల రాజకీయం కూడా ఉందంటారా? లేకపోతే ఎందుకు రాశారు ఈ రెండు రాష్ట్రాలు? ఎందుకు మీరు రాయలేదు ఇవాళ? బీజేపీని ఒకటే అడుగుతున్నాను పెద్దల్ని, మీరు చెప్పండి పైన ఉన్న రెండు రాష్ట్రాలతో కలిపి న్యాయంగా ఏమంటున్నారు తెలుగు? ఇప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కూడా ఏమంటుందంటే మొత్తం నీళ్లు మేమే తీసుకోమంటాంలా, నలుగురిని పిలవండి, ఆ నలుగురిలో ఎవరికి ఎంత రావాలో ఆ లెక్క ప్రకారం ఇప్పుడున్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించి దాని ప్రకారం ఏమంటున్నారు. ఆ రకంగా చేస్తే ఆంధ్రాకి నష్టం లేదు, తెలంగాణకు లేదు, మహారాష్ట్రకు లేదు, కర్ణాటక లేదు, మొత్తాన్ని ఉన్న నీటిని సమానంగా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అంతే తప్ప మీరు అక్కడ కావేరిని ఇప్పుడు దీనికి ఉన్న కృష్ణా గోదావరికి రైతుల కోసం సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలి. వ్యవసాయ కమిషన్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అసలు రైతు అని చెప్పుకోవడానికి అవమానకర పరిస్థితిలో ఉందని కోదండరాం విమర్శించారు. దాని మీద మంత్రి కూడా కామెంట్ చేశారు. విద్యాసాగర్ గారు ఎలా చూస్తున్నారు కోదండరాం గారు చేసిన రైతు దీక్ష మీద మంత్రి హరీష్ చేసిన కామెంట్స్? ఇప్పుడు కోదండరాం గారు ఈ రోజు తెలంగాణ ప్రజల గురించి రోడ్డు మీదకి రాలేదు. ఆయన గతంలోనే తెలంగాణ గురించి పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏ రకంగా అయితే పోరాటం చేసిందో జేఏసీ తరఫున అంతకంటే ఎక్కువ పోరాటం చేసి అంతకంటే ఎక్కువ ప్రజల్లో ఉన్న వ్యక్తి అతను. ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు సుభిక్షంగా లేరు, మనం మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క అంశాన్ని కూడా ప్రజలకు అందట్లేదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల మధ్యకు వచ్చాడు. నిజంగా కూడా మీరు రైతుల మీద ప్రేమ ఉంటే, మీరు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ జరిగిందా? ఇన్ని వేల మంది మనము తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ఒకటి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, ముఖ్యమంత్రి కాకముందుకు, ఆత్మహత్యలు లేని తెలంగాణ, లాఠీ ఛార్జీలు లేని తెలంగాణ, తుపాకీ మూతలు లేని తెలంగాణ ఇది వస్తుంది అని చెప్పి చెప్పాడు. ధర్నాలు ఉండవు అని చెప్పాడు. ఈ రోజు మనం ధర్నా చౌక్కి వెళ్తే మొత్తం ధర్నాలే, ఖాళీ ప్లేస్ లేకుండా. ఈరోజు తెలంగాణలో రాష్ట్రంలో ఇన్ని వేల మంది, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే. మంత్రి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల రాజకీయ ఎజెండాను కోదండరాం గారు మోస్తున్నారు, ఆయన ఉద్యమ నాయకుడిగా కాకుండా రాజకీయ పార్టీల ఎజెండా మోసే నాయకుడిగా తయారయ్యాడా అని విమర్శించారు. ఇప్పుడు గతంలో ఒక సభలో కేసీఆర్ గారు ఇదే కోదండరాం గారిని టీజీ వెంకటేష్ ఏదో మాట్లాడితే టీజీ వెంకటేష్ గారికి కోదండరాం గారిని కలిపి కోదండరాం గారు ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత ముద్దుగా మాట్లాడతాడు అని చెప్పి చెప్పిన సంఘటన ఈ రోజు ఎందుకు ముద్దుగా లేకపోతున్నాడు? ఈ రోజు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? విజయసాగర్ చెప్తారు గారు గతంలో కోదండరాం గారి మీద ఏ గవాలితే ఒప్పుకొని ముఖ్యమంత్రి గారు లేకపోతే టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా మాట్లాడితే నాలుకొస్తామన్న నాయకులు ఇవాళ ఈ స్థాయిలో విమర్శలు చేయడానికి కారణం ఏమిటి? అదే రైతుల గురించి మాట్లాడుతున్నారు ప్రజలు కూడా, రైతులు కూడా ఆశ్చర్యపోతున్నారు కోదండరాం రెడ్డి గారు ఇట్లే అని. ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో భూములు తీసుకుంటా ఉంటే ఆపేసి వాళ్ళని చేయకుండా ప్రాజెక్టులు చేయకుండా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు 100% కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నాడు అని చెప్పేసి మా అభిప్రాయం. ఈ రోజు ఉండండి ఉండండి, ఇప్పుడు కోదండరాం గారు తెలంగాణ గురించి ఏ రోజు పాటుపడ్డారు అందరికి బాగా తెలుసు. అదే విధంగా కేసీఆర్ గారు కూడా 100% అండి, మేము కాదంటలేదే, మేము కాదంటలేదు. కానీ ఈ రోజు రాజకీయ దీనిగా దృష్టిగా పోయేసి ఈ రోజు వచ్చినటువంటి తెలంగాణను రైతుల విషయంలో 100% ఈ ప్రభుత్వం రైతుల విషయమే గురించి ఆలోచన చేస్తా ఉంది. ఈ రోజు రైతుల గురించి నీటి ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి ప్రాధాన్యపడతా ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు రైతుల గురించి డే అండ్ నైట్ బ్యాంకులు పంట రుణాలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం రుణమాఫీ సరిగ్గా చేయట్లేదు, వ్యవసాయ కమిషన్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే దాన్ని ఎందుకు పట్టించుకోరు? తర్వాత రైతులు భూమిని ఎందుకు తీసుకుంటారో చెప్పరు, అసలు అక్కడ ఏం వస్తాయో చెప్పరు. మరి దీనికి సమాధానం ఉందా ప్రభుత్వం? ఎందుకు సమాధానం లేకుండానే చేస్తా ఉన్నారు? ఈ రోజు రైతులందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారండి, దేర్ ఇస్ నో డౌట్. ఈ రోజు 17 లక్షలలో ఈ రోజు 17,000 కోట్లలో ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 4 విడతో కూడా ఇవ్వడానికి మొన్న కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. ఇంకా మూడోది సగం ఇచ్చారు, ఇంకా సగం కూడా మొత్తం ఇచ్చేసారు. కానీ ఈ రోజు రైతుల గురించి
ఈరోజు లక్ష ఎకరాలకు కావాలని చెప్పేసి ఈరోజు కరెంటు విషయంలో కానీ రైతుల నీళ్ల విషయంలో కానివ్వండి రైతులకు ఏ విధంగా ఇబ్బంది రావద్దు అనేసి ఆలోచనలో ఈరోజు కేసీఆర్ గారు ఉంటే కావాల్సిన ఈరోజు అపోజిషన్ పార్టీకి ఏం దొరకకుండా కోదండరామ్ గారిని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ 4 లక్షలు కోదండరామ్ మారేరు అని ప్రభుత్వం పదే పదే విమర్శలు ఎందుకు చేస్తుందంట? నేను ఒక్క విషయం గమనించాలి. ముందు అన్న పిఎల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు రైతులు సుఖశాంతులతో లేరు రాష్ట్రంలో. పోయిన ఇప్పుడున్నటువంటి పంట మొన్న వర్షాలు లేకపోవటం వల్ల మొక్కజొన్న పోయింది, జొన్న పోయింది, పెసర పోయింది, మినుము పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది. రైతులంతా పంటలు పోయి ఆత్మహత్యలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇంకా చేయకుండా ఉండాలని ప్రజాస్వామ్యంలో పార్టీ రహితంగా ఉద్యమ నాయకుడిగా కోదండరామ్ గారు మాట్లాడుతున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉన్నటువంటి సబ్జెక్టు రైతులకి కావలసిన అప్పులేతే మీరు మాఫీ చేస్తారన్న 4 చేసినాం చేస్తాం. మీరు 3వ విడతలో సగం ఇచ్చారు, చేసినామో చేస్తాము. బ్యాంకుల్లో రైతుల గురించి తప్పకుండా, ఇది రైతుల ప్రభుత్వం, రైతుల గురించి ఏం చేస్తానికన్నా సిద్ధంగా ఉన్నాం. రైతులే ఈ దేశ పౌరు, ఇక్కడనే కాదు రైతులు, దేశం మొత్తంలో 60% రైతుల చెప్పారు. ఇవి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన విషయం మీద హరీష్ గారు కామెంట్ చేశారు. కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఎజెండాని ఆయనే నడిపిస్తున్నాడు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని 120% నేను ఖండిస్తున్నాను. ఎందుకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే కోదండరామ్ గారు సకల జనుల సమ్మె కానీ లేకపోతే ప్రతి విషయంలో తెలంగాణ సమస్య పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎజెండాని చేర్చాడని మేము అన్నామా? విదేశీ నాయకుడు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో చూస్తున్నారు. నాయకుడు లేరు, మీరు ఫేస్ లేదు మీ పార్టీలో. నేనే అరుస్తాను, ఇక మీరు వినాలా? వినపోతే ఎట్లా? మీరు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని చేస్తుంటే తెలంగాణ పార్టీ 4 లాగను తెలంగాణ పార్టీ సబ్జెక్టునే అని మేము కోదండరామ్ని అన్నది ఎవరు అన్నది? ఎందుకు చేర్చాడు ఆ రోజు? తెలంగాణ ప్రజలకి తెలంగాణ కావాలనే కోరిక ఉంది. ఆయన ఆ ప్రజల కోరికని జరిగింది. ఎందుకు చెప్తున్నానో వినండి. ఆ రోజు ఆయన ఉద్యమం చేసింది టీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు, ప్రజల వల్ల చేశాడు. ఈ రోజు ఉద్యమం చేసేది కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు, రైతుల సమస్యల గురించి ఈ నిన్న ఒక్కరోజు కాదు ఎన్నో మీటింగులు పోయి రైతులు చూసి వాళ్ళ కష్టాలు చూసి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడటం ద్వారా చరిత్ర మర్చిపోతున్నాడు. చరిత్ర ఇది మేము చెప్పిన రైతు సమస్యలు ఎక్కడన్నా ఒక రకంగానే ఉంటాయి. ఇవాళ కోదండరామ్ గారు దీక్షగానే ఉండి ప్రభుత్వం చేస్తున్న విమర్శలు ఎట్లా చూస్తున్నారు? అంటే ఎంతవరకు రాజకీయం ఉంది అనేటువంటిది పక్కన పెడితే దీంట్లో రైతులకు మాత్రం సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. సరే, ఒకటి ఏంటంటే అష్యూర్డ్ వాటర్ సప్లై ఎప్పుడు రావడం లేదు, లేకంటే రైతులకు ఎప్పుడు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో ఇక్కడ కూడా వెనక అంటే సెప్టెంబర్లో వర్షాలు వచ్చినప్పటికి కూడా ఆగస్టు వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా వరకు పంటలు పోయినాయి. ఇది కరువు ఉంది. అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదా అనేటువంటి పరిస్థితుల్లో రైతులు ఒకటి ఉంది. రెండోది మార్కెటింగ్ కూడా కరెక్ట్గా లేదు. పంట పండించిన తర్వాత ఒకసారి లేనప్పుడు ఒక విధంగా ఉంది, ఇట్లా కన్జ్యూమర్స్ కానీ అట్లా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక అష్యూర్డ్ ఇదో ఈ పంటకి ఇంత వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. ఈసారి చూద్దాం, టమోటాలు కానీ ఉల్లి కానీ చూసుకుంటే అసలు రేట్ లేకుండా అక్కడనే పడేసినటువంటి పరిస్థితి. సో ఈ దయనీయమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. చాలా మంది రైతులు ఇబ్బంది, అంటే ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ పోయినసారి. శ్రీనివాస్ గారు, మొత్తం రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి కారణం
ముఖ్యమంత్రి గారు మేకలు కోసుకొని పండగ చేసుకుంటున్నారని చెప్తే అదే పిఎల్ శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు అనేక సార్లు ప్రశ్నించారు రఘునాథ్ బాబు గారు, కానీ క్షేత్రస్థాయిలో మార్పులు రావట్లేదు. రైతుల కోసం ఇవాళ ఉద్యమ నాయకులు పోరాటాలు, మళ్ళీ దాంట్లో రాజకీయ విమర్శలు, ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు తప్పకుండా ఇది వరుస కరువులు. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చివరిలో వర్షాలు పడినా మొదటంతా కరువు. కాబట్టి రైతుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది అనేది వాస్తవం, దానిలో డౌట్ లేదు. అయితే దాని వాళ్ళు బాగుందని చెప్పటం అది సుఖ సంతోషాలతో రైతులు ఉన్నారంటే మీరు ఒప్పుకున్నారా? చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీలో తెలుగుదేశం లేకపోతే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు ఉద్యమం చేస్తే నెదం కూడా చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జేఏసీకి నాయకత్వం వహించి ఆయన నాయకత్వంలోనే కేసీఆర్ గారు కూడా కలిసి పోరాటం చేసి ఉద్యమం చేసి అటువంటి నాయకుడు ఇవాళ ఒక ఉద్యమంలోకి వస్తున్నాడంటే అసలు మూల స్తంభాల్లో అసలు కోసం కదిలిపోతాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా హరగోపాల్ గారు వచ్చారు, ఇంకా ప్రొఫెసర్లందరూ వచ్చారు, తర్వాత విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన స్తంభాల మీద అయితే ఇవాళ ప్రభుత్వం టిఆర్ఎస్ ఉద్యమం చేసి ప్రభుత్వం ఏర్పరిచిందో ఆ స్తంభాల్లోనే మూల స్తంభం వాళ్ళు కదిలిపోతుంది అనేది ఇది ప్రమాదకరం. అది ప్రభుత్వాన్ని ఇన్సెక్యూరిటీలోకి నెడుతుందా? సహజంగా అసలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తక్షణమే అంటే ఆలోచన డిమాండ్ ఏంటి చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యాసాగర్ గారు మీ పాయింట్ ఏంటండి? ఇప్పుడు ఈ రోజు ప్రతిపక్ష పార్టీల ఏజెండా తోటి పోవాల్సిన అవసరం కోదండరామ్ గారికి లేదు, నిజంగా ప్రజల ఏజెండా తోటి పోతున్నాడు. గతంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను రైతును, నేను ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నా, ఆ మెలకులు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు తెలియపరుస్తా అన్నాడు. ఎందుకు తెలియపరచలేడు? నిత్యం ఈ రోజు సెక్రటేరియట్ ని కానీ క్యాంప్ ఆఫీస్ ని కానీ వదిలి అక్కడే ఉంటున్నాడు కదా. అదేంటో ప్రజలకు కోటి రూపాయలు చెప్పేది వస్తే ఈ రైతు ఆత్మహత్యలు ఆగేవి కదా? ఈ రోజున్న పరిస్థితులల్లో మీరు ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు సద్వినియోగపరిచిరా. నిజంగా కూడా పిఎల్ శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను, ఎందుకంటే కోదండరామ్ గారు కూడా తెలంగాణ గురించి పోరాటం చేసిండని ఒక మాట చెప్పగలిగే ధైర్యం ఉన్నది. మిగతా వాళ్ళకి ఆ ధైర్యం లేదు. నిజంగా కూడా టిఆర్ఎస్ నాయకులు కూసం విషయం కూసం విషయం పోరాటం చేయలేదని ఎవరన్నా ఉంటారా? అన్న అందరూ అన్నారు. మీరు ఇంతకు ముందు టిఆర్ఎస్ నాయకులు ఒక మాట మాట్లాడితే ఎంత మంది అతన్ని విమర్శించారు కోదండరామ్ గారిని? ఈ రోజు కోదండరామ్ గారిని విమర్శించలేకుండా ఉండలేని పరిస్థితి టిఆర్ఎస్ నాయకులకు ఉన్నది. అతను ప్రజల ఏజెండా తోటి పోతున్నాడు. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ప్రజల ఏజెండా తోటి ముందుకు పోతున్నాయి. మీరు నిజంగా కూడా ఏం చేసారు? 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా దళితులకు. మేము ప్రతిపక్షంగా చెప్తున్నాం 3 ఎకరాల భూమి మీకు భూమి దొరకలేదు అంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే మీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వదలుచుకుంటే దళితులకు వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయండి బ్యాంకుల్లో. బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వాళ్ళకు భూమి వచ్చే వరకు బ్యాంకు నుంచి ఇంట్రెస్ట్ వచ్చినా ఇంట్రెస్ట్ తోటి బతుకుతారు, లేకపోతే భూమి కొనుక్కున్నప్పుడు ఆ బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వండి. అటువంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేయకుండా మీరు ఏమి ఇవ్వకుండా మీరు ఒక్కటే మాట నేను పిఎల్ అడుగుతున్నాను, మీరు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఉధృతంగా చేసేటప్పుడు సైమల్టేనియస్ గా అదే సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడంటే టిఆర్ఎస్ పార్టీ నాలుకలాగా టిఆర్ఎస్ పార్టీ ఎజెండాని చేసినట్ట, లేకపోతే ప్రజల అభిష్టానికి అనుగుణంగా సబ్జెక్ట్ అర్థం చేసుకోరండి. మీరు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ హరీష్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఈయన ఊరిక కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఎజెండానే మీద వేసుకోవాలి. పోరాడారు సహకరించి ఈ తెలంగాణ బంగారు తెలంగాణ సహకరించిన బాగా నేను చెప్పేది కేసీఆర్ గారు రైతుల గురించి, రైతుల క్షేమం గురించి, రైతుల బిడ్డల గురించి ఆలోచన చేసే ఈ రోజు విషయంలో కానివ్వండి, ఇత్తనాల విషయంలో కానివ్వండి, ఎరువుల విషయంలో కానివ్వండి, వారి పిల్లల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిందంటే కాసేపు అనుకుందాం రాజకీయం కోసం చేస్తారని, కానీ వాళ్ళ మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమంలో పోరాటం చేసిన కీలకమైన నాయకులు అంతా ఒక గొడుగు కిందకు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని కూడా మీరు రాజకీయ విమర్శలతో తిప్పికొట్టాలని వాళ్ళు దేని గురించి వచ్చారు?
పెద్ద గొప్పేం లేదు, మేమే చేస్తాం. వాళ్ళు చెప్పేముంది అపోజిషన్ కి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఫేస్ లేదు, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి ఫేస్ లేదు. కోదండరామ్ గారు తీసుకొచ్చి ఈ పార్టీ బంగాళ తెలంగాణ ఏ విధంగా ఫేస్ అంతే సమస్యలు ఉన్నాయో లేదో చెక్ చేసుకునే పరిస్థితి, వాట్ ఎవర్ వేరే వేరే సమస్యలను మేము తప్పకుండా పాజిటివ్ గా తీసుకుంటాం. దాని తప్పకుండా రైతులకు పోరాడతాం. రైతులు అంటే మా ప్రాణం. రైతులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రం ఈ దేశం రైతులు తప్ప ఎవరు లేదు. రైతుల గురించి కేసీఆర్ గారు ప్రాణం ఇస్తాను అడిగి ఉన్నారండి. తెలంగాణ సిద్ధంగా ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు చేసి నాకు ఆ వేదిక సందర్భంగా గురించి పోరాడి 14 సంవత్సరాలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎవరి గురించి పోరాడారు? రైతుల గురించి. ఆ రైతుల గురించి రైతుల కోసం కొన్ని తీర్మానాలు చేశారు. మంత్రులు కూడా ఈరోజు భారతదేశ మంత్రులు.